అత్తింటి నగరం అయోధ్యను సీతాదేవి ఎందుకు శపించింది? చివరకు ఇలా విమోచనం లభించిందా? త్రేతాయుగం నాటి శాపానికి నేడు విముక్తి. అత్తింటి నగరం అయోధ్యను సీతాదేవి ఎందుకు శపించింది అన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది. రావణాసురుడిని వధించి లంకను జయించి సీతను తిరిగి అయోధ్యకు తీసుకొచ్చిన తర్వాత సీతాదేవి అగ్ని పరీక్షను ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటన సీతాదేవిని తీవ్రంగా బాధించింది. అయినప్పటికీ ఆ రాముడి కోసం భరించిన సీతమ్మను ఆ తర్వాత కూడా అయోధ్యవాసులు విడిచిపెట్టలేదు. నోటికొచ్చినట్టు నానారకాలుగా కూతలు కూయడంతో చివరకు నిండు గర్భిణిగా ఉన్న సీతాదేవిని అడవుల పాలు చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితికి కారణమైన అయోధ్యవాసులపై కోపంతో సీతాదేవి శపించిందని స్థానికుల నమ్మకం. సీతమ్మ శాపం కారణంగానే ఉత్తరాదిన భౌగోళికంగా అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో ఉన్న కేదార్నాథ్, బద్రీనాథ్, అమర్నాథ్ సహా అనేక పుణ్యక్షేత్రాలు ఎంతో వైభవంగా వెలిగిపోతుంటే అయోధ్య మాత్రం శాపగ్రస్త నగరం అన్నట్టుగానే నిస్తేజంగా, అభివృద్ధికి యాత్రికుల ఆకర్షణకు నోచుకోకుండా ఉండిపోయింది. విదేశీ దండయాత్రలతో శిథిలమవ్వడమే ఇందుకు కారణమా అనుకుంటే అత్యధిక పర్యాయాలు దాడులను ఎదుర్కొని విధ్వంసానికి గురైన సోమనాథ్ క్షేత్రం సహా అనేక పుణ్యక్షేత్రాలు మళ్లీ పునరుద్ధరణకు నోచుకుని వైభవంగా వెలిగిపోతున్నాయి. కాని అయోధ్యకు ఇంతకాలం పట్టింది. 1528లో విధ్వంసానికి గురైన రామజన్మభూమి ఆలయం మళ్లీ 496 ఏళ్ల తర్వాత జనవరి 2024-22 ప్రారంభోత్సవానికి నోచుకుంది. ఆరు గ్రహాలు అనుకూలించిన దివ్య ముహూర్తాన ప్రారంభమైన ఈ ఆలయంతో యావత్ అయోధ్య ముఖ చిత్రమే మారిపోయింది. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వంలో ఉన్నందుకో అయోధ్యలో మందిర నిర్మాణాన్ని ఆ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో గత 3 దశాబ్దాలుగా పెడుతూ వచ్చినందుకు మొత్తంగా రామజన్మభూమిలో భవ్యమైన మందిరంతో పాటు అయోధ్య నగరాన్ని సందర్శించే భక్తుల సౌకర్యార్థం నిర్మించే మౌలిక వసతుల కోసం ప్రభుత్వం ఏకంగా ₹30,000 కోట్లు ఖర్చు చేస్తోంది. అడుగడుగునా దశాబ్దాలు శతాబ్దాల చరిత్ర కలిగిన అద్భుతమైన ఆలయాలతో ఆలయాల నగరిగా పేరొందిన అయోధ్యకు పూర్వవైభవం వచ్చిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాదిన తిరుమల, తిరుపతిని తలపించేలా అయోధ్య నగరం భక్తుల రాకపోకలతో సందడి చేయనుంది. ఈ సందడిని జరుగుతున్న అభివృద్ధి చూసి సీతాదేవి శాపం ఎట్టకేలకు తొలగిపోయిందని స్థానికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.